హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. దులీప్ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో స్టార్ట్ అవ్వబోతోంది. మనం ఆల్రెడీ ఒక రెండు వీడియోలో మాట్లాడుకున్నాం దులీప్ ట్రోఫీ గురించి. అండ్ ఈ వీడియోలో ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఫాస్ట్ బౌలర్స్ గురించి మాట్లాడదాం. దులీప్ ట్రోఫీలో చాలామంది ఆడుతూ ఉన్నారు, కొంతమంది ఆల్రౌండర్స్ కూడా ఆడుతూ ఉన్నారు. అండ్ ఈ ఫాస్ట్ బౌలర్స్ అనే ఒక టెస్ట్ అనేది వీళ్ళు ఎలా సిద్ధం అవ్వాలి, ఏ విధంగా వీళ్ళకి అవకాశాలు అనేవి మెరుగుపడతాయి అనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ నాలుగు టీంలలో చాలా చాలా అద్భుతమైన రీతిలో ఫాస్ట్ బౌలర్స్ని సమకూర్చి ఉంచారు. ఎవరెవరైతే టీంని విభజించారో వాళ్ళందరికీ ఆ విషయంలో మాత్రం ప్రశంసలు తెలియచేయాలి. ఎస్, సర్షదీప్ లాంటి వాళ్ళు, సిరాజ్ లాంటి వాళ్ళు డెఫినెట్లీ దే ఆల్రెడీ వాళ్ళు మార్క్ వాళ్ళు వేసేసారు. అండ్ బుమ్రా అఫ్ కోర్స్ ఆడట్లేదు. అండ్ బంగ్లాదేశ్ సిరీస్ ఒకవేళ కనుక టీం సెలెక్షన్ అయ్యింది అంటే కనుక ప్రాబ్లీ వన్ మ్యాచ్ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆ ప్రిపరేషన్స్కి వెళ్ళిపోతారు. బట్ ద ఫోకస్ ఈజ్ ఆన్ ది అదర్ సెట్ ఆఫ్ ప్లేయర్స్. ఎవరైతే రెడ్ బాల్ ఫార్మాట్ని ఇష్టపడి అండ్ అలాగే రెడ్ బాల్ ఫార్మాట్కి రెడీ అవుదామని చెప్పేసి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ముందుగా విద్వత్ కావేరప్ప లాంటి వాళ్ళు, ఆవేష్ ఖాన్ లాంటి వాళ్ళు, వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళు, అలాగే మీకు ఉమ్రాన్ మలిక్ లాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎవరెవరైతే ఆ ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్లో భాగంగా కూడా ఉన్నారు, ఆకాష్ దీప్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ తర్వాత అఫ్కోర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ప్రసిద్ధ్ కృష్ణ లాంటి వాళ్ళు కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఎన్ ఇంజరీ, మళ్ళీ యాక్షన్లో చాలా రోజుల తర్వాత వేర్ యూనో ఆ రెడ్ బాల్ యాక్షన్లో చాలా రోజుల తర్వాత కనిపిస్తూ ఉన్నారు. సందీప్ వారియర్ అలాంటి ఒక ప్రాస్పెక్టే, ఎలా ఇట్లా బౌలింగ్ చేయగలడు ఏంటి అని. తుషార్ దేశ్పాండే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, అతను బ్యాటింగ్ కూడా చేయగలడు, బౌలింగ్ కూడా చేయగలడు. అండ్ అతను రంజీ ట్రోఫీ లాస్ట్ టైం కూడా అద్భుతమైన సీజన్ అనేది కనిపించింది అతని దగ్గర నుంచి కూడా. సో దట్ ఈస్ అగైన్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తుషార్ దేశ్పాండే లాంటి వాళ్ళు ఎట్లా ఫైర్ అవుతారు, ఎలాంటి రీతిలో వాళ్ళు బౌలింగ్ వేయగలరు అని. హర్షిత్ రాణా, హర్షిత్ రాణా అనే పేరు కొంచెం గట్టిగానే వినిపిస్తోంది మంచి ఇండియన్ సర్క్యూట్లో. దానికి అఫ్కోర్స్ కారణం శ్రీలంక సిరీస్లో వన్డే దాని ఫార్మాట్కి సెలెక్టెడ్, అఫ్కోర్స్ తను అక్కడ ఆడలేదు కానీ అతని మీద కొంచెం ఫోకస్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే అటు కేకేఆర్లో ఉన్నప్పుడు కానివ్వండి లేదా డొమెస్టిక్ క్రికెట్లో అతను ఆడినప్పుడు కానివ్వండి, ఈజ్ అ వెరీ గుడ్ థింకింగ్ బౌలర్ అని చెప్పేసి అతనికి ఒక రెప్యుటేషన్ ఉంది. లాంగ్ స్పెల్స్ కూడా వేయగలడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బ్యాట్తో కూడా కొంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలడు. సో అలా ఫాస్ట్ బౌలర్స్ కెన్ కాంట్రిబ్యూట్ విత్ ద బ్యాట్ అనే సంఖ్య ఏమాత్రం లేదు ఇండియన్ క్రికెట్లో. బుమ్రా బ్యాటింగ్ చేయగలడు, సిరాజ్ కాస్త కుస్తు బ్యాటింగ్ చేయగలడు, హర్షదీప్ బ్యాటింగ్ చేయగలడు, ఇలాగే మనం మాట్లాడుతున్నాం కానీ జెన్యున్లీ ఇతను వచ్చాడంటే ఒక 20-25 రన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాస్ అని ఒక బ్యాటర్ లేడు. షార్దుల్ వాజ్ దేర్, షార్దుల్ అన్ఫార్చునేట్లీ యాంకిల్ ఇంజరీ ఏదో చెప్పారు, దానివల్ల అతను ఆడట్లేదు దులీప్ ట్రోఫీ. ప్రాబబ్లీ ఈ బంగ్లాదేశ్ సిరీస్కి ఎవరైతే సెలెక్ట్ అయిపోతారో, ఒకవేళ ఠాకూర్ అక్కడ సెలెక్ట్ కాలేదంటే ఇక్కడికి వచ్చి ఆడొచ్చేమో, అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫస్ట్ దులీప్ ట్రోఫీ రెండు మ్యాచ్లు అయిపోయిన తర్వాత కానీ తెలియదు అది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ ఫాస్ట్ బౌలర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం, ఒక ఇండియన్ సాయిల్ మీద ఆ రెడ్ బాల్తో ఎట్లా బౌలింగ్ వేయబోతూ ఉన్నారు. ఎందుకంటే రకరకాల ఫ్యాసెట్స్ బయటపడతాయి ఇండియన్ సాయిల్ మీద బౌలింగ్ చేస్తున్నప్పుడు, ఎస్పెషలీ రెడ్ బాల్తో. న్యూ బాల్తో ఏ విధమైన స్వింగ్ అనేది వస్తుంది వాళ్ళకి. వీళ్ళు సీమ్ కైండ్ ఆఫ్ బౌలర్లా, స్వింగ్ కైండ్ ఆఫ్ బౌలర్లా. సీమ్ అంటే బాల్ మీద సీమ్ ఉంటుంది కదా, అది పడిన తర్వాత మూమెంట్ ఉండడు. స్వింగ్ అంటే గాల్లోనే మూమెంట్ ఉండడు. సో ఎక్కువగా స్వింగ్ మీద రిలై అవుతున్నారా లేదా సీమ్ మీద రిలై అవుతున్నారా? సీమ్ మీద రిలై అవుతున్నారంటే కనుక పిచ్లో కాసంత సపోర్ట్ కావాలి. సో డ్రై సర్ఫేస్ వచ్చిందంటే కనుక ఆ స్వింగ్, సీమ్ బౌలర్స్ కొంచెం ఇబ్బంది అవుతుంటుంది, అన్లెస్ పిచ్లో కొంచెం అన్ఈవెన్ బౌన్స్, వేరియబుల్ బౌన్స్ లాంటివి ఏమైనా వస్తే తప్ప. సో వీళ్ళు ఎటువంటి కైండ్ ఆఫ్ బౌలర్స్ ఉన్నారు? అండ్ అలాగే న్యూ బాల్తో బాగా వేసే బౌలర్లు ఎవరైనా ఉన్నారా? లేదంటే కనుక బాల్ కొంచెం ఓల్డ్ అవ్వాలి, ఒక ఫస్ట్ చేంజ్ బౌలర్స్గా తీసుకొస్తే బెటర్గా ఉంటుందా, ఆ ఆస్పెక్ట్ కూడా స్టడీ చేస్తూ ఉంటారు. దానికి తోడు దూబే లాంటి వాళ్ళు, నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు బౌలింగ్ వేయడానికి. అక్కడ దులీప్ ట్రోఫీ స్క్వాడ్స్ డిసైడ్ అయినప్పుడు నితీష్ దగ్గర ఒక స్టార్ మార్క్ పెట్టి హీల్ ప్లే సబ్జెక్ట్ టు క్లియరెన్స్ ఫ్రమ్ ఎన్సీఏ, ఇంజరీ క్లియరెన్స్ అనేది వచ్చిందంటే అని. ఇంజరీ నుంచి క్లియర్ అయ్యాడు అండ్ నితీష్ మీద చాలా హోప్స్ ఉన్నాయి. అండ్ నాట్ బికాజ్ అతను ఏదో ఆల్రౌండరో లేదా తెలుగు టీమ్కి ఏదో ఆడాడో లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఆడాడో అనేది కాదు, కానీ వాట్ ఈస్ అ జెన్యున్ బ్యాటింగ్ ఆల్రౌండర్. బ్యాటింగ్ బాగా చేయగలడు, సిక్స్లు బాగా కొట్టగలడు, మంచి టెంపర్మెంట్ కనిపిస్తుంది, బౌలింగ్ కూడా బాగా వేయగలడు, షార్ప్ బౌన్సర్ ఉంది అండ్ కట్టర్స్ కూడా బాగా వేయగలడు. సో హార్దిక్ పాండ్యా ఏవైతే మనం మాట్లాడుకున్నా ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్గా ఉన్న టీమిండియా, కానీ ఆ సంఖ్య పెంచడానికి నితీష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్గా తయారవుతారు. దుబే ఇస్ ఆల్సో లైక్ దాట్, బట్ అగైన్ దుబేకు ఉన్న లిమిటేషన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూ ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా సిద్ధపడుతూ ఉన్నప్పుడు హూ కెన్ గెట్ ద బాల్ టు రివర్స్, ఆ ఆస్పెక్ట్ కూడా చూస్తారు.
ఇందాక మనం చాలా పేర్లు మాట్లాడుకున్నాం, తుషార్ దేశపాండే, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, సందీప్ వారియర్, ఆవేష్ ఖాన్, ఆ ఖలీల మధ్య ఉన్నాడు అక్కడ అక్కడ మాట్లాడుకోవడానికి మనం, తర్వాత ఆకాష్ దీప్, విద్వత్ కావేరప్ప, వైశాఖ్, విజయ్ కుమార్, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరిలో హూ కెన్ ఆల్సో గెట్ ద బాల్ టు రివర్స్. ఎందుకంటే ఇండియాలో మీరు ఆడుతున్నారు అంటే కనుక టెస్ట్ మ్యాచెస్ ఎస్పెషలీ, ఒకవేళ కనుక ఇఫ్ దే హ్యావ్ టు బ్రేక్ ఇన్ ఇన్ టు ద స్క్వాడ్, ఇండియాలో ఆడుతున్నప్పుడు ఆ రివర్స్ చేసే అబిలిటీ ఉన్న బౌలర్స్ చాలా ఇంపార్టెంట్గా తయారవుతారు. బుమ్రా ఎందుకంత సక్సెస్ఫుల్ బౌలర్ అయ్యాడు ఇండియన్ సాయిల్ మీద అంటే కనుక ఆడిన తక్కువే, బట్ ఆడిన దాంట్లో అతను చూపించిన మార్క్ వాస్ టూ వెరీ హై. దానికి కారణం న్యూ బాల్తో తిప్పగలడు, బాల్ స్వింగ్ చేయగలడు, సీమ్ మూమెంట్ రాబట్టగలడు, అండ్ రివర్స్ స్వింగ్ కూడా అంతే షార్ప్గా రాబట్టగలడు, అండ్ ఆ కట్టర్స్ కూడా వేసే అబిలిటీ కూడా బుమ్రా దగ్గర ఉంది. సో బుమ్రా దగ్గర మంచి వెరైటీ ఉంది. అలాంటి వెరైటీ ఎవరెవరి దగ్గర ఏ విధంగా ఉంది అనే దాని మీద టెస్ట్ చేస్తారు. సో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్గా సెట్ అయ్యే బౌలర్స్, అండ్ ఎస్పెషలీ ఆల్రౌండర్స్ ఎవరైతే ఉన్నారో, నితీష్ కానీ, దూబే కానీ, వీళ్ళు ఆ పార్ట్నర్షిప్ బ్రేకింగ్కి ఏ విధంగా సన్నద్ధం అవుతూ ఉన్నారు, ఎటువంటి విధంగా వేస్తూ ఉన్నారు అనేది కూడా చూస్తారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ కన్సిడర్ చేస్తారు. ఒకళ్ళని కనుక ఒక బౌలింగ్ యూనిట్లో వాళ్ళని తీసుకొని రావాలి, వాళ్ళ ప్రెజెన్స్ కూడా ఉండాలి అనుకుంటే చాలా చాలా సమీకరణాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇమ్మీడియట్ ఆలోచన ఏం కనిపిస్తుందంటే, బికాస్ ఆఫ్ ద సిరీస్ దట్ వీ హ్యావ్, దులీప్ ట్రోఫీ తర్వాత వీళ్ళలో కొంతమంది ఆస్ట్రేలియాకి వెళ్తారు, అక్కడే డెబ్యూ చేయొచ్చు, లేదంటే కనుక ఆస్ట్రేలియా టీంలో లెవెన్లో ఉండొచ్చు వాళ్ళు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. దట్ ఈస్ జస్ట్ నాట్ ది కేస్. ఇక్కడ ఆస్ట్రేలియా టైంకి మీకు బుమ్రా ఈజ్ రెడీ, సిరాజ్ ఎలాగో ఉంటాడు, షమీ ఫిట్ అయితే కనుక షమీ ఎంతవరకు మ్యాచ్ ఫిట్గా ఉన్నాడు అనేది చూస్తారు. సో షమీ ఎంతవరకు ఫిట్గా ఉంటాడో తెలియదు కాబట్టి యు ఆర్ లుకింగ్ ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్ సీమర్. ఆ థర్డ్ అండ్ ఫోర్త్ సీమర్లో మీకు చాలా చాలా సమీకరణాలు చూసుకోవాలి. సో అక్కడ ఒకవేళ హర్షదీప్ సింగే బెటర్ అంటే హర్షదీప్ సింగ్ విల్ గెట్ ద నాడ్ అహెడ్ ఆఫ్ ఆల్ దీస్ పీపుల్. సో అలా కొన్ని ఉంటాయి, బట్ బేసికలీ ఇక్కడ బాగా వేయగలిగితే, ఇండియన్ సాయిల్ మీద బెటర్గా బౌలింగ్ చేయగలిగితే కనుక వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఇంకా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఎందుకంటే ఇండియాలో ఫాస్ట్ బౌలింగ్ అనేది కొంచెం సరే ఒక సెకండ్ ఫీల్డ్లే, స్పిన్నర్స్ వికెట్ తీస్తుంటారు, ఫాస్ట్ బౌలర్ ఇద్దరే ఉంటారు, వాళ్ళే కొంచెం ఏదో ఒకటి చేస్తారు. బట్ ఆ ఇద్దరు ఎవరెవరైతే స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయాలు వెతుక్కోవడం కూడా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం కాస్త ఎక్స్ట్రా పేస్ ఉన్న వాళ్ళు బయట సాయిల్ మీద కూడా ఆడించాలి, ఆ ఒక ఆలోచన కూడా ఉంది. సో ఆస్ట్రేలియాలో తీసుకెళ్లే అవకాశాలు ఎంతవరకు అయితే ప్రప్రథమంగా కనిపిస్తూ ఉన్నాయో అదే రీతిలో ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ మ్యాచెస్కి వర్క్లోడ్ మేనేజ్మెంట్ పరంగా వీళ్ళందరిని ఎట్లా తీసుకొని రావచ్చు, వీళ్ళందరినీ ఎలా ఒక లీథల్ బౌలర్స్గా తయారు చేయొచ్చు అనే ఆలోచనలు కూడా ఉంటాయి. సో ముందు వరుసలో ఆకాష్ దీప్ సరే టెస్ట్ మ్యాచ్ ఆడాడు కాబట్టి అతనికి ఏదో అవకాశం వస్తుందనో, ఆవేష్ బాగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు కాబట్టి అతనికి ఏదో అవకాశం వస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వీళ్ళందరిలో మళ్ళీ అదే కైండ్ ఆఫ్ టెస్ట్కి వీళ్ళందరినీ సిద్ధం చేస్తారు, ఆ టెస్ట్ పాస్ అవ్వమని చెప్తారు, ఆ టెస్ట్ ఏ విధంగా ఎలా పాస్ అయ్యారనేది కూడా చూస్తూ ఉంటారు. అండ్ ఇండియా నీడ్స్ డెస్పరేట్లీ, ఇండియాకి ఒక నెంబర్ 7 నెంబర్ 8 పొజిషన్లో యూ నీడ్ అ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి ఒకవేళ ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారంటే. సో దట్ ఈస్ డెఫినెట్ గివెన్ థింగ్. ఎందుకంటే అక్కడ 7-8లో వాళ్ళు కనుక ఆడగలిగారు అంటే దెన్ యూ నో యూ కెన్ ప్లే 2 స్పిన్నర్స్ అండ్ 2 ఫాస్ట్ బౌలర్స్. అక్కడ మీకు 3 ఫాస్ట్ బౌలర్లు 2 స్పిన్నర్తో వెళ్ళచ్చు. ఇండియా జంకుతోంది, ఇండియా సందేహపడుతోంది, ఇండియా ఆలోచిస్తుంది 2 స్పిన్నర్స్ అండ్ 3 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళాలా అని. ఎందుకంటే ఒక జెన్యున్ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కనిపించట్లేదు, అలా కనిపిస్తే కనుక మంచి అవకాశాలు కనిపిస్తాయి. అండ్ ఇండియా 2 స్పిన్నర్స్తో వెళ్ళడం అనేది బలం ఎక్కడ ఆడినా, దట్ ఈస్ వాట్ ఐ జెన్యున్లీ ఫీల్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021లో 2 స్పిన్నర్తో వెళ్ళారు కాబట్టి ఇండియా ఓడిపోయిందనే మాట అబద్ధం, తప్పు. దానివల్ల ఓడిపోలేదు ఇండియా, ఇండియా డి నాట్ బ్యాట్ వెల్, అంతే యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆ తర్వాత ఇండియా ఎప్పుడైతే 4 ఫాస్ట్ బౌలర్స్ 1 స్పిన్నర్తో వెళ్ళారు, దే డిడ్ వెల్, నేను కాదనట్లేదు. బట్ ఇండియా స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్వేస్ హ్యావింగ్ 2 స్పిన్నర్స్, ఓవర్ రేట్ పరంగా కూడా ఎటువంటి సమస్యలు రావు. సో అలా జరగాలి అంటే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ 6 or 7 ఆడగలగాలి, అప్పుడు 8 or 9లో వీళ్ళిద్దరు ఉంటారు, 10 and 11లో వాళ్ళిద్దరు ఉంటారు. సో అక్కడ కొంచెం ఆ సెటప్ అనేది కనిపిస్తుంది. బట్ అగైన్ అవన్నీ కూడా ఇంకా చూసుకోవాల్సిన అంశాలు, అవన్నీ దూరికి బాతే. ప్రస్తుతానికైతే దులీప్ ట్రోఫీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ ఒక పారామీటర్స్, న్యూ బాల్తో బౌలర్స్ ఎవరు, ఫస్ట్ చేంజ్ బౌలర్స్ ఎవరు, స్వింగ్ బాగా చేయగలిగే బౌలర్స్ ఎవరు, సీమ్ మీద డిపెండ్ అయ్యే బౌలర్స్ ఎవరు, వేరియేషన్స్ ఉన్న బౌలర్స్ ఎవరు, రివర్స్ స్వింగ్ తీసుకొచ్చే బౌలర్స్ ఎవరు, పార్ట్నర్షిప్ బ్రేకింగ్కి బాగా ఆలోచించి వేయగలిగే బౌలర్స్ ఎవరు, బౌలర్స్ యూ కెన్ కాంట్రిబ్యూట్ టు ద బ్యాట్. ఈ యొక్క 8-9 ఫ్యాక్టర్లు ఏవైతే ఉన్నాయో అఫ్కోర్స్ ఆల్రౌండర్స్ పరంగా చూసుకుంటే కనుక ఇంకా ఎక్కువ కూడా కనిపిస్తుంటాయి. ఫీల్డింగ్ అనే ఆస్పెక్ట్ కూడా కనిపిస్తుంది, విచ్ బౌలర్ ఇస్ ఎ బెటర్ ఫీల్డర్. సాధారణంగా మనం బౌలర్స్ అండ్ ఫీల్డర్స్ని గట్టిగా అసోసియేట్ చేసి మాట్లాడడం ఇండియన్ క్రికెట్లో బయట కాదు. సో అక్కడ హూజ్ అ బెటర్ ఫీల్డర్, ఈ 9 ఫ్యాక్టర్స్ని చాలా గట్టిగా గమనిస్తారు. అండ్ వాటి అన్నిటి మీద కూడా ఒక్కొక్క ప్రయారిటీ, ఒక్కొక్క క్రైటీరియన్కి తగ్గట్టుగా దాని ప్రయారిటీకి సంబంధించి కొన్ని మార్కులు ఉంటాయి. అందులో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ స్పీడ్ కాంట్రాక్ట్స్ అనేవి ఏవైతే ఇచ్చారో అలాగే ఇంకొన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరాలు, బాధ్యతలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇటువంటి వాటితో ఏమవుతుందంటే రెడ్ బాల్ మీద ఎక్కువ ఆడాలనే ఆసక్తి అనేది బాగా జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఐపీఎల్ ఆడేద్దాం, వన్డే ఆడేద్దాం, టీ ట్వంటీ ఆడేద్దాం, మన లైఫ్ సెటిల్ అనుకునే ఆలోచన వచ్చిందని అందరూ భావిస్తూ ఉన్నా
ప్లేయర్లకి ఈ రెడ్ బాల్ని దూరం చేయకూడదు అని చెప్పేసి ఏదైతే ఒక ఆస్పెక్ట్ పెట్టుకున్నారో బీసీసీ, ఐ థింక్ ఇట్ ఇస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని అనిపిస్తాను. సో లెట్ అస్ సీ వీళ్ళందరూ ఎట్లా పర్ఫామ్ చేయబోతున్నారు ఏంటి అని, అండ్ దెన్ విల్ ఫిగర్ అవుట్. నేను ఇంటర్నల్ కాంపిటీషన్స్ గురించి నెక్స్ట్ వీడియో మాట్లాడుకుందాం. ఒక జురేలు, ఒక సర్ఫరాజ్ లాంటి వాళ్ళు వచ్చారంటే, వాళ్ళకి ఇప్పుడు పంత్ లాంటి వాళ్ళు, కేఎల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ సిద్ధంగా ఉండి రెడీగా వచ్చేసారంటే, ఎవరైతే ఇంజరీ కారణంగా దూరం వెళ్ళారు, ఈ ఇంటర్నల్ బ్యాటిల్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అనేది, ఇంటర్నల్ కంటెస్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. టిల్ దెన్.